ఎక్కడో టిక్టాక్లు చేసుకునే మీరిద్దరు ఇప్పుడు ఇంతమంది ఫాలోయింగ్ మేము వచ్చి మీ దగ్గర బైట్స్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? సో బేసిక్గా ప్రమోషన్స్లో ఎక్కడ చూసినా దుర్గారావు అండ్ వైఫ్ మీకు ఎలా అనిపిస్తుంది, ఆ మాటలు కానీ లేకపోతే ఆ ఫాలోయింగ్ గురించి కానీ అభిమానం గురించి కానీ? నా నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు అభిమానం అండి. నన్ను ఎక్కడికి వెళ్ళినా ఆదరిస్తున్నారండి. ఏ సాంగ్ పెట్టినా చూస్తారో, నేను ఆడియన్స్కి తగ్గట్టుగానే పెడతానండి. అదే అంటే ఏరే సాంగ్లు పెట్టడం అందరికి నచ్చేలాగానే నేను తీస్తానండి, వాళ్ళకి నచ్చినట్టే నేను ఉంటాను. క్రాక్ సినిమాలో కూడా తలుక్కని మెరిశారు, ఇంకేంటి అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా పెద్ద సినిమాలు చేస్తా ఉంటుందండి. వెనక్కి ఒకటి తీశాను, అందులో మంచి క్యారెక్టర్ ఉంది నాకు, చాలా చాలా బాగుంటుంది అండి. రీసెంట్ టైంలో నేను మీ మీద చూసిన మేము ఏంటంటే దుర్గారావు గారు బిగ్ బాస్కి వెళ్తున్నారు అనే ఒక వార్త అయితే వచ్చింది. సో అది ఎంతవరకు కరెక్ట్, నిజమేనా, వాళ్ళు ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఒకవేళ బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు వెళ్తారా? బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తానండి. నేను టీవీ పైలో ఫస్ట్ ఒకసారి చెప్పాను, బిగ్ బాస్ ఆఫర్ వస్తే నా భార్య నేను వెళ్ళానండి అని చెప్పాను. ఇద్దరిని రానిస్తారా రానివ్వరు కదా? మొన్న అడిగారండి, ఎవరు ఒక ఆయన అడిగారు, ఇద్దరు వస్తారా, ఇద్దరు రమ్మంటే ఇద్దరు వస్తామండి, ఒకళ్ళు రమ్మంటే ఒకళ్ళు వస్తాం, నేను రెడీగానే ఉన్నానని చెప్పాను. చూస్తూ ఉంటారా బిగ్ బాస్? సో అంటే అన్ని రోజులు మీకు ఎలాగో ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓట్లు వేసేస్తారు జనాలు, సో ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి ఓట్లు వేసేస్తారు. అన్ని రోజులు మీ వైఫ్ను వదిలి ఇంట్లో వాళ్ళని వదిలి ఉండగలరా? ఉండాలండి, మరి అభిమానుల గురించి ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు టిక్టాక్ లేదు కదా, సో ఫ్యాన్స్కి ఎలా దగ్గర అవుతున్నారు మీరు? మీ అప్డేట్స్ అని ఫ్యాన్స్కి ఎలా చెప్తున్నారు? చేస్తున్నారండి, ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నాను, డైలీ ఒక పాట పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్, నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, ఆడియన్స్ తెలుసు. శాంతరూప్ గారితో కలిసి జేజమ్మ వంటలు అని చెప్పేసి దాంట్లో కూడా మెరుస్తున్నారు మీరు అప్పుడప్పుడు, సో జబర్దస్త్ కూడా చేస్తున్నారు, సో ఏంటి ఎలా అనిపిస్తుంది? జబర్దస్త్ అంటే బాగా నన్ను ఆదరించారు కదండి, ఫస్ట్ నాకు పిలిచే అవకాశం ఇస్తాం మన రవి గారు అండి, సుధీర్ గారు, ఆది గారు, బుల్లెడి భాస్కర్ అందరూ నన్ను బాగా చూస్తారండి. టిక్టాక్ నా టిక్టాక్ వీడియోస్ చూస్తారో వాళ్ళందరికీ నేను కామెడీ హీరో లాగా నన్ను బాగా చూస్తాను. తప్పకుండా మీరు ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.